హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు దుర్మరణం పాలయ్యాడు. కనీసం భరత్ చూడడానికి రవితేజ కానీ రవితేజ తల్లి కానీ రాలేదు. దానికి కారణాలేంటో తెలుసా? ఒకటని చెప్పలేం, చాలానే ఉన్నాయి. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే దీనికి అందరూ చెప్పే కారణం ఒకటే. మద్యం సేవించిన మత్తులో కారుని చాలా వేగంగా నడుపుతూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టి చనిపోయాడని అందరూ చెప్తున్నారు. అలాగే కారులో సగం తాగిన వాడ్కా బాట్లు కూడా లభ్యమైందని పోలీసులు చెప్తున్నారు. మరి కన్న కొడుకు చనిపోతే తల్లి ఎందుకు కడసారి చూపు చూడడానికి రాలేదు? ఈ ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తుంది. కనీసం సోదరుని చివరి చూపైనా చూడడానికి రవితేజ కూడా ఎందుకు సాహసించలేదు? కానీ రవితేజ దీనికి చెప్పిన కారణం ఒకటే, అది 40 ఏళ్లు మేమిద్దరం కలిసి పెరిగాం. అతి దారుణమైన స్థితిలో ఉన్న భరత్ను చూసి నేను తట్టుకోలేను, అందుకే నేను అక్కడికి రాను, రాలేను అంటూ రవితేజ చెప్పాడు. తన తల్లి రాజ్యలక్ష్మి కూడా ఇవే కారణాలు చెప్పింది. నిజంగా అసలు కారణాలు ఇవేనా లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయని అంటున్నారు ఫిలిం నగర్ వాసులు. రవితేజకి ఇద్దరు సోదరులు, ఒకరు భరత్, మరొకరు రఘు. రఘు ఆధ్వర్యంలోనే భరత్ అంతిమ సంస్కారాలు జరిగాయి. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి 1500 రూపాయలు ఇచ్చి ఈ దహన సంస్కరణ కార్యక్రమాలు జరిపించారట. ఈ రోజు ఉదయమే రవితేజ కూడా షూటింగ్ కి వెళ్లిపోయాడు. అంత దారుణమైన తప్పు భరత్ ఏం చేశాడు అంటే, రవితేజ చాలా కష్టపడి కొని మాస్ మహారాజ్గా ఎదిగాడు. ఆ మాస్ మహారాజ్గా మారడానికి రవితేజ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించిన కెరియర్ ను హీరోగా మలుపు తిప్పడానికి చాలా కష్టాలు పడ్డాడు. మరి అలా కష్టపడి సంపాదించిన హోదాలో రవితేజ సెటిల్ అయితే తన తమ్ముడు మాత్రం ఆ స్టేటస్ ని దుర్వినియోగపరిచాడని రవితేజ తన సన్నిహితుల దగ్గర వాపోయాడట. ఒకటి కాదు రెండు కాదు, తన దురుసైన ప్రవర్తనతో చాలా సార్లు అందరినీ ఇబ్బంది పెట్టాడట భరత్. ఈ విషయం రవితేజ దృష్టికి చాలా మంది తీసుకొచ్చారు. భరత్ ను వారించే పని కూడా చేశాడు రవితేజ. అయినా కుటుంబ సభ్యుల మాట లెక్క చేయలేదు భరత్. రవితేజ సోదరుడు భరత్ 2014లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అంతేకాదు తిరుమలలో స్మోకింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. 2-3 సార్లు పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. మాదక ద్రవ్యాల కేసులో కూడా ఒకసారి భరత్ అరెస్ట్ అయ్యాడు. ఇలా పలుసార్లు రవితేజ ఇమేజ్ ను డామేజ్ చేశాడు. అంతేకాదు నటి సైరాభానుతో కూడా భరత్ కు ఎఫ్ఐఆర్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి. ఇలా రవితేజ కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ ని ఎప్పటికప్పుడు అహపాతాలకు పాడేసే పనులే చేశాడు భరత్. అందుకని అతన్ని వారించినా లాభం లేకపోయింది. దాంతో కుటుంబ సభ్యులు భరత్ ను వెలివేశారు. అందుకే ఈ రోజు అతను దుర్మరణం పాలైనా కనీసం చూడ్డానికి కూడా వాళ్లు రాలేదు.